ఏదో
నన్ను మమ్మల్ని ఎందుకోవచ్చు ఆగండి. ఈ లెక్కలు ఎందుకురా నీకు? ఏడు ఏడు గురువుని చెప్పు. ఇద్దరు ఎందుకు నీకు? పెద్ద శిశువు, చిన్న శిశువు నువ్వు గురువు, నీ గురువుని. మరి నీకే నాడు గురువులు శిశువులు ఉంది నాకు లేదనుకున్నారా? ఎవరు ఉండే నీకు? నాకు నా పనుగోని చదువుతా చెప్పు. ఎంతమంది ఉండారు నా దగ్గర? చెప్పు నా కులము చెప్పు. కాపు కాడా ఏం కొలం? చెప్పులు కొట్టం, కళ్ళు కాల్చేస్తాం, ఖర్చులు అయిపోయింది నీకు? అరే అది కూడా తెలీదా మీకు? మాకు తెలియదు చెప్పరు? చెప్పు. కర్రవారు ఆ మున్సిపల్ గారు చాలా రసీదులా ఆ చిత్తు కాగితాలన్నీ మూట తడితే మండలం కాడికి మోసపోయేది. మెయ్య పెద్ద కొడుకు నేను గురివుని, వాళ్ళకేం పని? నేను వచ్చేదాన్ను వాసన లేచిపోతుంది. అవి మోసపోదవనుకున్నదా? నేను ఎవరనుకున్నారా? చెప్పండి ఎట్టోడు. అగో నేనంటే ఎవరనుకున్నారా? చెప్పండి. నాకు మన్నపల్ల మాధారం, నేను మాదుగోలు కుర్రోడిని. ఊరు ఎట్టు కక్కండి నేను కదా. నువ్వంటే నువ్వు అదిగో తెలియదా? చెబుతా ప్రశాంతంగా. పుట్టిక్కిన మీ ముసలమ్మ రాలిపోయింది అనుకోండి. ఏదో మాటలు చచ్చి చచ్చి చెవులు పగిలిపోతాయి మాడతావు అనుకోండి. అప్పుడు నేను కదా, నేను లేకపోతే మీ శాపం వాసన లేదు సాన్యం ఉంటుంది. మీ వశం కాదని మన పాఠానికి ఆనాడు కలియుగం పుట్టినాడే మీకు అదురుకుంటా మంది రాజకీయ కాకుల మీకు తక్కువ కులం, మాది ఎక్కువ కులం. చెప్పు ఎట్లా పుట్టిందో చెబుతాను. ఆకాశం
కింద భూదేవి పైన ఆకాశం కింద భూదేవి నడుంగల మన బతుకులు మొత్తం
ఏ 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
బొగ్గులు కొట్టడం సాధన చూసి మౌనం దాల్చా. అది బాగుండదు లే కానీ నువ్వు కాని నువ్వు కాని మా ఆయన పేరు అసలు నా సంగతి నా ఉత్తాంతమైన మీ జోత అయినండి. నేను పెద్దంటి చిన్నదాన్ని కాపులకి ఆరోళ్ళకి మొగోళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటే న్యాయం జరిగింది కానీ నీకు చెబితే ఎట్ట పొంతుల ఒక్కడికి నా వల్ల నీకు న్యాయం జరగట్లేదా? ఏమి చేస్తావా? ఉంటాడు మా ఆయన ఉండాడమ్మా నా మొగుడు ఊరందరి కళ్ళల్లో వాడేనని ఇంటి పట్టు నుండేదే లేకపోయా ఏం మొగుడో ఏం పోడో. ఇంటి పట్టు అసలు ఉండరు ఇప్పుడు ఈ టయాన. ఈ టయాన కాదు సందకాడే ఉండడు ఇంక ఈ టయాన ఏముంటాడు ఆడనే ఉంటాడు. వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా తప్పిడి పలక తీసుకుని ఊరంతా సాటిని పేసొస్తాడు. మా ఆయన మంచి పనోడే. ఏం చేస్తా అన్నిట్లో పనోడే. పని మీదకి వచ్చి నాకు ఇబ్బందిగా ఉంటది పొంతలో. ఏం చేస్తా మంచోడిని చేసుకుంటూ ఈ అరకారా జనం మంది పిల్లలను అందును. చెప్పు మరి అంటే ఇట్టటువంటి చెప్పదు సరే నేను చేయకూడదు. ఉంటాడు ఎత్తు ఉంటాడు నావే జాండ్ ఎత్తు ఉంటాడు. బొడ్లో ఒకటి ఉంటదని చెబుతనే కత్తి ముద్దులలో కొయ్యటానికి మరి చేతులు ఒకటి ఉంటది. ఎంత పొడుగుది చేతి కర్ర. చేతి కర్ర అది ఎంతకని అడగం ఏంది? అది తాగి ఊగు తింటే కా కుక్కలు ఎమ్మడ పడకుండా ఉంటాయి అని కుక్కల కోసం తోడు తోడుగా కర్రని. ఆ కర్ర కాకుండా ఇంకొకటి ఉంటుంది మా ఆయనకి మెల్లో మెల్లో ఉంటుందా? ఎండి కంట ఊరిచ్చారు అది ఏడు తిన అడగమేంది
వాళ్ళ తాత తరం నుంచి వాళ్ళ మొత్త తరం నుంచి వస్తుంటే వాళ్ళ అయ్యి ఈ మనిషికి ఇచ్చాడు, ఈ మనిషి ఇవ్వడానికి ఊరు లేరు. ఈ బజార్ పోయి ఉండడా ఎర్రటోడు మా ఆయన సక్కనోడు ఎర్రటోడు కాదు రామీణంగా కర్రీగా ఉండడు ఎట్టటోడు ఒక అట్టటోడు గాని కాలం చుట్టుకున్న పాము కరువుకు మానుద్దాని తమ్ముడా ఏం చేసేది, వదిలిపెట్టి పోదామంటే ప్యాణం ఒప్పదు ఉందామంటే న్యాయం జరగదు. పంతులు పని బాగానే ఉంది పంతులు కానీ అలా చేయట్లేదంట. వారి పని చేయక ఇంట్లో పని చేయక ఈ సచ్చినోడు ఏడుండాడు ఏం పోడు. నేను దేవుళ్ళు ఆడుకొని సంసారం చేయాలంటే ఎంత చేతున్నాయా కాపులారా, మీ అందరు చూస్తుండగా వచ్చిన నుంచి కాయకాయలు అరుతూనే ఉన్నా ఒక్కరన్నా మీ ఆయన ఎట్టుంటాడమ్మా, వాడు ఏం పని చేస్తాడు ఊరని అడగట్లేదు. ఆ పనికి మేల తీసుకొచ్చి ఇవాళ ఆ సంగతి ఈ సంగతి తెలుసుకుంటా. ఆ కాపుగారు అన్న మాట కూడా చెబుతా. Yeah.
ఉంటుంటాడు, సందకాడ మంచం మీదనే ఉంటుంటాడు. ఎందుకనంటే ఏమయ్యా ఇంతకుముందు తేడాగానే ఉంది కానీ ఇప్పుడు బాగానే ఉండదులే పొంతుల. ఒకరు సరే అయిందిలే ఏమయ్యా, ఆయన తీసుకొని వస్తా కానీ నువ్వు దగ్గర ఉండి ఏముంటుంది, దగ్గర నుండి చేపిస్తాడు అంటాడు ఇది పొంతులు. సంసారం చేపిస్తావా ఇట్టాడు మాటలు మాట్లాడి సంసారం నిలబడితే ఎగదోసి మంచి షట్ట చెబుతాను అంటుండా. సరేలే స్వామి నిన్ను నమ్ముకోను రా సచ్చిలో పోయ్యారా. నువ్వు అవన్నీ ఆపులు పుల్లు లేసు కదా నన్ను నీ పని చేసింది. నాకేం కాకరే కానీ అసలు నీకు ఉండదా, నాకు లేకపోయిందా నా యాది పొద్దున పోయినా నా దొరగారి కాడికి. దొరగారి కాడికి పోతే వేరే కక్క కక్క ఆ కాపు కాదు పెట్టంగా, నువ్వు నాకెందుకు పెట్టలేదని ఇంకొక దొర అడిగిందా. ఏం పెట్టొచ్చుండవు, ఎంత మందికి పెట్టొచ్చుండవు అనువా. ముందు దొరకేమో ఎదురు వాడు పెట్టొచ్చు, వెనక దొరకేమో మేడం పెట్టొచ్చిన. అసలు అదే నేను అడిగేది, నీకు ఉండదా అనేది నీకు ఉండదా లేదా కనుక్కోవాలి. లేకపోతే నేను ఎట్లా పెట్టొచ్చిన, నీకు అసలు బుద్ధి అనేది ఉందా లేదా అది నేను అడుగుతుండా. ఏమయ్యా బుద్ధి ఉండ మనిషి అయితే నిన్న పొద్దున్న లేచిపోయి ఇప్పుడు వస్తానంట ఇంటికి. వారికి పెట్టి ఈరికి పెట్టి వారికి చేసి ఈరికి చేసి నీ కాలం అటు పోవాల్సింది, బిడ్డ బీరకాయ లేకుండా నా కాలం ఇటు పోవాల్సింది. నేను కాపులు కొంపల పనులు చేసుకోవటం, కొంపకు రావటం, ఏమయ్యా ప్రెసిడెంట్ గారి దొడ్లో పేడకలు తీయటం, వారి శ్రేణికి పోయి పని పాట చేయటం, పండగ పప్పు అయితే వాళ్ళ ఇంట్లో ఉమ్మదం ఇంక ఇంటికి రావటం, ఇదే కదా నా పని. మామా మా అమ్మ నీకేమి చెప్పు ఉండదు, నన్ను చేసుకునేటప్పుడు నాకు ఒక్కసారి గుర్తు చేయాలి. భార్య భర్త అన్నాక రై కాపు గారు పన్నులు అన్నాక కొన్ని 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 సమస్యలు ఉంటాయా, అవన్నీ కూడా ఆలోచించుకొని నిబ్బరించుకొని నిదానంగా బాట సాగదు అందామని.
సగం ప్యాయం పోతుంటే పాట ఎలా సాగ తీస్తాడంట. ఏమయో ఇక ఇంతే కానీ ఏమయ్యా పోదామంటే ప్యాణం అప్పుదు ఉందామంటే నాయం జరగదు. ఏం చేస్తావయ్యా పడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతున్నా అమ్మలారా అక్కలారా. నేనేమని చెప్పేది మా అమ్మ సత్తా సత్తా నా నెత్తి నిప్పులు కొంటాలి ఈ సచ్చిన వండి పెట్టింది. అమ్మ నా తమ్ముడమ్మ నా చిన్నప్ప కొడుకు ఈయన చేసుకుని నువ్వు బాగా బతికెత్తాడు అని అన్నది. ఏమి చేస్తావమ్మ చెప్పుకుంటే సిగ్గు చెట్టు కానీ మామా మన పెళ్ళి ఎంతకాలం అయి ఉంటుంది? ఎంతకాలం ఇంతవరకు ఒక నాడని చూపించండా తిరణాలు బోర్ణాలు అడుగుతుండాలి. ఏవయ్యా నువ్వు పానకుల పుల్లలు రావాల్సిన ఇప్పుడే కట్టి లైన్ లోకి వచ్చాడు. నీ మొఖంలో నా మోకాలు నీ గొంతులో నా గోంగూర ఎంత ప్రేమ ఉండే నేను చూపిస్తా ఉంటు నువ్వు చూస్తే కదా. ఎప్పుడు చెబుతామన్నంత కళ్ళు దాగి కళ్ళు మూతలు వేసుకుంటా కొంపకు వచ్చినోడువే గాని ఎన్నడన్నా కళ్ళు తెరిచి వచ్చి నన్ను ఏమతో పిలిచింది ఏముందమ్మా? చూపించలేకపోయి ఉండవు నువ్వు.
అదే లాస్ట్ నేను పాడతాను, నేను నాలుగు పాటలు పాడను. Thank you.
Dance, 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 dance